రోజు మనం చెప్పుకునే కథ పేరు కృతవర్మ నిర్ణయం. వంగరాజ్యాన్ని కృతవర్మనే రాజు పరిపాలించేవాడు. అతనికి లేకలేక ఒక మగబిడ్డ కలిగితే వీరవర్మ అని పేరు పెట్టుకుని ఎంతో గారాభంగా పెంచసాగాడు. వీరవర్మకు 5 సంవత్సరాలు రాగానే రాజస్థాన పురోహితుడు రామశర్మ అక్షరాభ్యాసం చేసి విద్యాబుద్ధులు నేర్పుతున్నాడు. రామశర్మ దగ్గర విద్యాబుద్ధులు 5 సంవత్సరాలు నేర్చుకున్న తర్వాత కృతవర్మ భార్యను పిలిచి, మన రాజ్యానికి దగ్గరగా ఉన్న అరణ్యంలో విష్ణు శర్మ అనే పండితుడు గురుకులాశ్రమం నిర్వహిస్తున్నాడు, యువరాజును అక్కడికి పంపాలనుకుంటున్నాను అని చెప్పాడు. మహారాణి ఇది విని ఎంతో కంగారు పడి, ప్రభు, వీరవరం మనకు లేకలేక కలిగిన బిడ్డ, యువరాజును విడిచి ఉండటం నాకు సాధ్యం కాదు. అదీ కాక మన పురోహితుడు రామశర్మ ఎంతో శ్రద్ధగా రాకుమారుడికి చదువు నేర్పుతున్నాడు, ఇప్పుడు గురువును మార్చితే ఆయన మనసు నొచ్చుకోదా అని అంది. కృతవర్మ అప్పటికేమీ మాట్లాడలేదు. కొద్ది రోజుల తర్వాత ఆయన వనవిహారం పేరిట తన కుటుంబము పరివారంతో సహా దగ్గరలో ఉన్న అరణ్యానికి వెళ్లి విడిది చేశాడు. రామశర్మను కూడా వాళ్లతో తీసుకుని వెళ్లాడు. మహారాజు అక్కడ బస చేసిన విషయం తెలుసుకుని అరణ్యంలో గురుకులాశ్రమం నడుపుతున్న విష్ణు శర్మ అక్కడికి వచ్చి తన ఆశ్రమం చూడవలసిందిగా కోరాడు. కృతవర్మ అందుకు ఒప్పుకుని, మీరు ముందుగా మా అబ్బాయిని పరీక్షించవలసిందిగా కోరుతున్నాను అని అన్నాడు. అప్పుడు రామశర్మ ముందుకు వచ్చి, విష్ణు శర్మ మహాశయ, మీరు గురుకులాశ్రమం నడిపే మహాపండితులు, పరీక్షించే ముందు యువరాజు 10 సంవత్సరాలు బాలుడు అన్న విషయం మరవకూడదు అని హెచ్చరించాడు. విష్ణు శర్మ సరేనని వీరవర్మను బంతాట ఆడమన్నాడు. యువరాజు ఉత్సాహంగా బంతాట ప్రారంభించేసరికి అది పక్కనే ఉన్న కొలంలో పడింది. వీరవర్మ కొలంలోకి దిగబోతే రామశర్మ వారించి, ఈ కొలం నీకు కొత్త, నీకు ఈత కూడా అంతంత మాత్రమే వచ్చు, ఉండు, నేను నీకు బంతిని తెచ్చిస్తాను అంటూ తన కొలంలో ప్రవేశించి బంతిని తెచ్చిచ్చాడు. విష్ణు శర్మ అప్పుడు యువరాజుతో, బంతాటలో కొన్ని కొత్త మెలకువలు ఉన్నాయి, నేర్చుకో అంటూ బంతిని రకరకాలుగా గాలిలోకి కొట్టి చిటికిన వ్రేలు మీద బొంగరంగా తిప్పాడు. వీరవర్మ కూడా అలా చేయిపోగా బంతి మళ్లీ వెళ్లి కొలంలో పడింది. విష్ణు శర్మ యువరాజుని బంతిని తీసుకురమ్మని చెప్పాడు. నాకు ఈత అంతంత మాత్రమే వచ్చు, ఈ కొలను కొత్త అన్నాడు వీరవర్మ భయంగా. నీకు అసలంటూ ఈత వచ్చునుగా, నీ గురువు రామశర్మకు లేని కొత్త నీకెలా వచ్చింది? నీకేదైనా ప్రమాదం జరిగితే రక్షించడానికి నేనుండగా నీకింకా సంకోచం దేనికి, వెళ్ళి బంతిని తీసుకుండ్రా అన్నాడు విష్ణు శర్మ. వీరవరం కొలంలో ప్రవేశించి ధైర్యంగా ఈత కొట్టి బంతి వెనక్కు తెచ్చాడు. అప్పుడు కృతవరం భార్యతో, చూసావా మహారాణి, శిష్యుడు పనులు చేసి పెడుతూ శిష్యుణ్ణి రక్షించేవాడు మంచి గురువు కాలేడు. శిష్యుల్లో నమ్మకాన్ని పెంచి శిష్యుడు తన పనులు తాను చేసుకుంటూ తన్ను తాను రక్షించుకోగలిగేలా చేసేవాడే మంచి గురువు. రామశర్మ వద్ద విద్యాభ్యాసం చేస్తే యువరాజు ఎప్పటికీ తల్లిచాటు బిడ్డగానే ఉండిపోతాడు. విష్ణు శర్మ వద్ద చేరితే ఒక దేశాన్నేలే రాజు లక్షణాలన్నీ నేర్చుకుంటాడు. మహారాణి భర్త దూరదృష్టికి మెచ్చుకుని కొడుకును విష్ణు శర్మ గురుకులాశ్రమంలో చేర్చడానికి అంగీకరించింది. వీరవరం విష్ణు శర్మ గురుకులాశ్రమంలో చేరి అన్ని విద్యలు నేర్చుకుని సర్వసమర్థుడు అనిపించుకున్నాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత విష్ణు శర్మ దగ్గర సెలవు తీసుకుని తన రాజ్యానికి తిరిగి వచ్చి రాజు అయ్యాడు. వీరవరం రాజు అయిన తర్వాత ప్రజలను కన్నబిడ్డల్లా పరిపాలించి ఎంతో మంచి రాజని అనిపించుకున్నాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, గురువు అనేవాడు శిష్యుల్లో నమ్మకాన్ని పెంచి తనంతట తాను ఏదన్నా నేర్చుకునేటట్టు చేయగలగాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఒక మంచి కథతో కలుద్దాం.